గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో ఒక భారీ క్రాష్ చూసాము. మార్కెట్ ఇవాళ నిఫ్టీ చూస్తే కనుక 540 పాయింట్ల నష్టంతో ఇంచుమించు 5% నష్టపోయింది. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్లోనే చూస్తే కనుక గ్లోబల్ క్లూస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉండడంతో మన మార్కెట్ కూడా ఒక 200-300 పాయింట్ల వరకు ఓపెనింగే గ్యాప్ డౌన్ చూసాము. ఆ తర్వాత ఒక 600 పాయింట్ల వరకు నిఫ్టీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్లో కొంచెం ఒక స్వల్ప రికవరీ కనిపించింది. బట్ అయినప్పటికీ మార్కెట్ చివరికి 10,500 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ ఒక 10 రోజులుగా మార్కెట్లో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ చూసాము. ఇంచుమించు 2,500 పాయింట్ల వరకు మార్కెట్లో ఒక భారీ క్రాష్ చూసాము. ఇవాళ మార్కెట్ పట్టడానికి ప్రధానమైన కారణం ఇవాళ ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ఇవాళ ఒక 20% పడటంతో మార్కెట్లో భారీ క్రాష్ చూసాము. అందులో మనకి ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఫస్ట్ టైం చాలా ఏళ్ల తర్వాత ఒక భారీ క్రాష్ రావడంతో ఇండెక్స్ని మరింత కృంగదీసింది. ఇవాళ ఒకసారి మనం సెక్టర్ వైస్ చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ కూడా ఒక 4.5% పడింది. మిడ్ క్యాప్ 5.5% పడింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా ఒక 5.5% పడింది. బ్యాంక్స్ ముఖ్యంగా పియూసీ బ్యాంక్స్ ఒక 6% భారీగా నష్టపోయింది. అలాగే ఇవాళ మనకి మెటల్స్ అన్నిటికన్నా ఇంచుమించు 7.7% నష్టపోవడంతో ఐటీ స్టాక్స్లో కూడా ఒక 5% నష్టపోయింది. అదేవిధంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక 4% పైగా నష్టపోయింది. సో ఫార్మాలో ఒక 3.5% నష్టపోయింది. సో అక్రాస్ ది బ్రోడ్ అన్ని సెక్టర్స్లోనూ మినిమం ఒక 3.5-7% మార్కెట్ పడటంతో మార్కెట్లో ఇవాళ ఒక భారీ క్రాష్ చూసాము. సో మార్కెట్ ఇప్పుడు అందరిని వేధించే ప్రశ్న, ఎక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, బహుశా ఎక్కడైనా సపోర్ట్ తీసుకుంటుంది అనే అంశానికి వస్తే, మనం ఈ లెవెల్లో మార్కెట్ కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో, కొన్ని అబ్నార్మల్ కండిషన్స్లో మార్కెట్ కరెక్ట్గా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందని మనం చెప్పలేము. మార్కెట్ ఎక్కడ నిలబడుతుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మన మార్కెట్ చూస్తే కనుక ఇంటర్నేషనల్ ట్రెండ్ని ఫాలో చేస్తుంది. ఒక ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఒక మేజర్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఎవరి ఊహించినంత ఒక నెగటివ్ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మార్కెట్లో ఒక భారీ క్రాష్ అనేది కనిపించింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ బాగా వీక్గా క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ క్లోజింగ్ చూస్తే కనుక మొన్న సెప్టెంబర్లో వచ్చిన లో 10,600 స్థాయి కింద క్లోజ్ అవడంతో మార్కెట్లో ఒక బ్రేక్ డౌన్ ప్యాటర్న్ అనేది కనిపించింది. కానీ మార్కెట్ ఇప్పుడే 10,500 కింద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ ఒకవేళ కనుక రేపు సెలవు మనకి బుధ గురువారంలో కనుక మార్కెట్ ఏమాత్రం 10,500 స్థాయి పైన కనుక బౌన్స్ బ్యాక్ అయిందంటే, 10,500 పైన కనుక కొంచెం నిలబడితే మార్కెట్లో కొంచెం రికవరీ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. టెక్నికల్గా మార్కెట్ కొంచెం ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మేజర్ లెవెల్స్కి వచ్చినప్పటికీ మనకి సెల్లింగ్ ఏమాత్రం ఆగట్లేదు కాబట్టి మార్కెట్లో ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ఇంకా కొంచెం సమయం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే మార్కెట్ ఇంత భారీగా పడిన తర్వాత జనరల్గా మార్కెట్ ఇన్స్టెంట్గా వీ షేప్ రికవరీ అనేది జనరల్గా రాదు. కొంచెం సపోర్ట్ తీసుకోవటము, కొంచెం కన్సాలిడేషన్ అవ్వటము, ఆ తర్వాత కొంచెం ట్రెండ్ రివర్సల్ అవ్వటం అనేది జనరల్గా జరుగుతుంది కాబట్టి ఆ ప్రక్రియ రావడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మార్కెట్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. మార్కెట్ సపోర్ట్ తీసుకున్నాక తీసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఒక మంచి లెవెల్ వచ్చినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే మంచి మంచి స్టాక్స్ చూస్తే కనుక కోటక్ బ్యాంక్ కానీ, ఐసిఐసి బ్యాంక్ కానీ, అలాగే ఇండస్ట్రీ బ్యాంక్ అప్పుడు వీక్గా ఉన్నప్పటికీ కొంచెం మంచి లెవెల్స్కి వచ్చింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఎస్బీఐ కానీ, సో ఐటీ స్టాక్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్, ఆటోల మారుతి, ఇవన్నీ కూడా ఒక భారీ పతనం తర్వాత 20% బిలో డిస్కౌంట్ హై నుంచి పట్టడంతో మనకి మంచి అట్రాక్టివ్ లెవెల్స్కి వస్తుంది. మా ఈ లెవెల్లో కనుక కొంచెం ఒక కరెక్షన్ కంప్లీట్ అయ్యి కొంచెం అప్ ట్రెండ్ బిగిన్ అయ్యే టైం తీసుకుంటే ఏ గ్రూప్లో ఒక 10-15% వరకు స్ట్రాంగ్ కౌంటర్స్లో రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లాంగ్ పొజిషన్స్కి కొంచెం వెయిట్ చేసి కొంచెం మార్కెట్ని ఫాలో చేస్తూ ఒక షార్ట్ టర్మ్ బైని డిప్లో కన్సిడర్ చేయొచ్చు. అప్పటి వరకు ఒక అట్లీస్ట్ 1 కపుల్ ఆఫ్ డేస్ కొంచెం మార్కెట్ని అబ్జర్వ్ చేసి ఉండడం అనేది మంచిది అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఒకసారి మనకి మార్కెట్లో చూస్తే కనుక ఒకసారి ఏ గ్రూప్లో టాప్ 5 గెయినర్స్ చూద్దాం, టాప్ 5 లూసర్స్ చూద్దాం. టాప్ 5 గెయినర్స్లో ఏదైనా కొంచెం ఒక బై పొజిషన్కి అవకాశం ఉందా అన్న అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఎస్ బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ ఒక స్ట్రాంగ్ గెయినర్స్, ఇవాళ 21.35 రూపాయలలో క్లోజ్ అయింది, 32% లాభపడింది. ఈ మధ్య ఎస్ బ్యాంక్ మొన్న శుక్రవారం నాడు భారీగా క్రాష్ అవడం చూసాము. భారీ క్రాష్ తర్వాత ఇవాళ ఎస్బీఐ ఎస్ బ్యాంక్లో తన స్టేక్ ఇంక్రీజ్ పెంచుకోబోతోందన్న వార్త రావడంతో ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లందరికీ కూడా కొంచెం ఊరట కలిగించింది. సో దాంతో ఎస్ బ్యాంక్లో కొనుగోలు మద్దతు రావడంతో లోయర్ రేట్ నుంచి బాగా రికవర్ అయింది. బిలో 10 తర్వాత ఇవాళ 21 రూపాయలు, అంటే
ఈ 2-3 రోజుల్లో డబుల్ అవడం మనం చూసాము యెస్ బ్యాంక్లో. మరి ఈ లెవెల్లో తీసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ ఇది ఒక బౌన్స్ బ్యాంక్ అనుకోవచ్చు, కానీ కొంచెం కన్సాలిడేషన్ అనేది అవసరం. నా ఉద్దేశం అయితే కొంచెం యెస్ బ్యాంక్ ఉన్నాయి అంటే కనుక హోల్డ్ చేయొచ్చు, ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం అయితే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ ఇవాళ పెరిగిన స్టాక్ చూస్తే బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. అఫ్కోర్స్ ఓపెన్లోనే మనకు అర్థమైపోయింది ఇవాళ పెట్రోలియం స్టాక్స్ లైమ్ లైట్లోకి రావచ్చని. అందులో బీపీసీఎల్, ఈ మూడు పెట్రోలియం కంపెనీస్లో బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీలో చూస్తే కనుక బీపీసీఎల్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీ ఇది. సో అందువల్ల మనకి బీపీసీఎల్లో ఒక బౌన్స్ బ్యాక్ చూసాము. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పడటంతో మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కన్నిటి కూడా వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా తగ్గుతుంది. ఇన్పుట్ కాస్ట్ బాగా తగ్గినప్పుడు అఫ్కోర్స్ సేల్ ప్రైస్ కూడా హైలో ఉన్నప్పుడు మంచి మార్జిన్స్ వస్తాయి. కాబట్టి బీపీసీఎల్కి ఈ క్రూడ్ ఆయిల్ ఫాల్ అనేది ఒక మంచి లాభదాయకమైన ప్రక్రియ అవుతుంది. సో క్రూడ్ ఆయిల్ ఫాల్ తోటి బీపీసీఎల్లో కొంచెం లాభపడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ బీపీసీఎల్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్ఫ్రాటెల్, భారత్ ఇన్ఫ్రాటెల్ ఇవాళ ఇంచుమించు 3% పెరిగింది భారత్ ఇన్ఫ్రాటెల్. కానీ మనకు తెలిసిందే భారత్ ఇన్ఫ్రాటెల్ బాగా వీక్గా ఉన్న స్టాక్ భారత్ ఇన్ఫ్రాటెల్ చూస్తే కనుక ఈ మధ్య మనకి 200 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్లో ఒక లాస్ట్ ఒక 2-3 నెలలుగా ఈ లెవెల్లో బాగా స్ట్రాంగ్ బాటమ్ సరిపడింది. కాబట్టి టెక్నికల్గా కాకపోతే బాగా వీక్గా ఉంది, ఫండమెంటల్గా మేజర్ ట్రిగర్స్ కనిపించట్లేదు. కానీ భారత్ ఇన్ఫ్రాటెల్కి ఈ లెవెల్లో 200 రూపాయల్లో తన కరెక్షన్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. కరెక్షన్ తర్వాత ఇప్పుడు కొంచెం భారత్ ఇన్ఫ్రాటెల్లో ఒక స్వల్ప రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ బై పొజిషన్ తీసుకునే, ఇన్వెస్ట్మెంట్ తీసుకునేంత పొజిషన్ అయితే ఇంకా వచ్చినట్టు కనిపించట్లేదు. కాబట్టి భారత్ ఇన్ఫ్రాటెల్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఇవాళ ఆటోమొబైల్ దిగ్గజం ఏషియర్ మోటార్స్. లో ఈక్విటీ, జీరో డెట్ కంపెనీ, డీసెంట్ పెర్ఫార్మింగ్, స్ట్రాంగ్ పేరున్న కంపెనీ ఏషియర్ మోటార్స్ ఇవాళ ఒక స్వల్పంగా పెరిగింది. ఇంచుమించు 0.7% పెరిగింది ఏషియర్ మోటార్స్. ఏషియర్ మోటార్స్లో కూడా ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది 17,000 దగ్గర. మనకి ఈ మధ్యకాలంలో బాగా స్ట్రాంగ్గా బాటం ఏర్పడింది. ఈ లెవెల్ నుంచి కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్లో బై చేయొచ్చు. ఎందుకంటే ఈక్విటీ కూడా బాగా తక్కువ ఉంది కాబట్టి ఏమాత్రం మార్కెట్ కొంచెం ర్యాలీ వస్తే కనుక, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ కనుక కొంచెం డీసెంట్ పార్టిసిపేషన్ వస్తే అప్పుడు ఏషియర్ మోటార్స్లో కూడా ఒక మంచి అప్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక 10-15% రిటర్న్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మన ఆటోమొబైల్ స్టాక్స్ గురించి ఒకసారి చర్చించాం కాబట్టి ఇవాళ మారుతి, ఈ మధ్య మారుతి చూస్తే 7,700 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 6,000 రూపాయలకు వచ్చింది. ప్రస్తుతం 6,000 రూపాయల దగ్గర ఒక మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ కూడా రీసెంట్ లెవెల్స్కి వచ్చింది. సో ఈ లెవెల్లో 5,800-6,000 దగ్గర మనకి ఉన్న ఆగస్టులో సెప్టెంబర్లో ఒక మేజర్ మల్టిపుల్ బాటమ్స్ ఏర్పడింది. కాబట్టి ఈ మారుతి సుజుకి టాప్ ఆటోమొబైల్ స్టాక్లో ఒక బై పొజిషన్ తీసుకోవడానికి చిన్న డిప్లో లాంగ్ పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఒకసారి మనం మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్ళే ముందు ఒకసారి మనం టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే ఓఎన్జీసీ. అఫ్కోర్స్ ఇది కూడా ఆయిల్ సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీ. డెఫినెట్గా ఓఎన్జీసీ కూడా ఈ క్రూడ్ ప్రైస్ పతనంతో ఓఎన్జీసీ కూడా బాగా నెగిటివ్ అంశమే. ఇవాళ ఒక 16% పడింది. వేదాంత ఇవాళ ఒక 15% పడింది. మెటల్ స్టాక్స్ అన్నీ కూడా చైనాలో భారీగా పట్టడంతో వేదాంతాలో కూడా ఒక ఇంపాక్ట్ కనిపించింది. అనదర్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీ ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇందాక చెప్పినట్టు 13% పడింది. టాప్ లూజర్ ఆఫ్ ది డే జీ ఎంటర్టైన్మెంట్, ఆల్రెడీ వీక్గా ఉన్న స్టాక్ 12% పైగా పడింది. ఇవాళ 200 రూపాయల బిలో వచ్చింది, 193 రూపాయల్లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. ఇండస్ఇండ్ బ్యాంక్ కొంచెం 1,000 రూపాయల దగ్గర కొంచెం నిలకడగా ఉన్నట్టు కనిపించింది. ఇవాళ మళ్ళీ ఇంపాక్ట్ బాగా కనిపించింది స్టాక్ మీద. ఇవాళ ఒక 12.3% పడింది ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఓవరాల్గా మనకి ఇది ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్ ఏ గ్రూప్లో. ఇప్పుడు ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. త్వరగా ఒకసారి టాప్ గెయినర్స్ చూద్దాం, వాటిల్లో ఏమైనా కొంచెం మంచి స్టాక్స్ అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చాయా అన్న అంశాన్ని గమనిద్దాము. ఇవాళ టాప్ లూజర్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక యెస్ బ్యాంక్, తర్వాత వోడాఫోన్ ఐడియా 21% పైగా పెరిగింది, 4 రూపాయల్లో క్లోజ్ అయింది. అఫ్కోర్స్ ఇది పెన్నీ స్టాక్ అయిపోయింది వోడాఫోన్ ఐడియా. బాగా వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్య కొంచెం పేమెంట్ ఇష్యూస్లో కొంచెం న్యూస్లోకి ఉండడం మనం చూసాము వోడాఫోన్ ఐడియా. ప్రస్తుతానికి వోడాఫోన్ ఐడియా టెక్నికల్గా ఫండమెంటల్గా వీక్గా ఉంది కాబట్టి వోడాఫోన్ ఐడియాని అవాయిడ్ చేయొచ్చు. జస్ట్ ఇది ఒక నార్మల్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్ యాక్టివిటీ తోటి బౌన్స్ బ్యాక్ అయింది అనుకోవచ్చు వోడాఫోన్ ఐడియా. నెక్స్ట్ షిప్పింగ్ కార్పొరేషన్ 10% పెరిగింది, 43.35 రూపాయల క్లోజ్ అయింది షిప్పింగ్ కార్పొరేషన్ ఎస్సీఐ. కానీ షిప్పింగ్ కార్పొరేషన్ ఓవరాల్గా ఈ మధ్య స్టాక్ బాగా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్.
ఇన్ఫ్యాక్ట్ షిప్పింగ్ కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న స్టాక్ అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ బాగా ఒక టెక్నికల్గా ఇది ఒక జస్ట్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి అవాయిడ్ చేయదగ్గ స్టాక్. ఈ మధ్య ఒక మేజర్ ట్రిగర్స్ లేవు, లైమ్ లైట్లో కూడా లేదు కాబట్టి షిప్పింగ్ కార్పొరేషన్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది స్టాక్ డే ఇవాళ చూస్తే కనుక జైన్ ఇరిగేషన్ 5% పెరిగింది. ఇవాళ 4.85 పైసల్లో క్లోజ్ అయింది జైన్ ఇరిగేషన్. సో అవాయిడ్ చేయొచ్చు. వీక్ స్టాక్ ఇది కూడా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఇవాళ 4.5% పైగా పెరిగింది, 15 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా అనదర్ వీక్ స్టాక్. అలాగే హింద్ పెట్రో 209.60 రూపాయల క్లోజ్ అయింది, 4.5% పెరిగింది. బట్ కానీ కొంచెం ఒక స్వల్ప బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు, ఒక స్వల్ప రికవరీ అనుకోవచ్చు హింద్ పెట్రో. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో ఇవాళ 1217 రూపాయల క్లోజ్ అయింది. ఇండిగో ఇవాళ ఇండిగో కూడా ఒక స్ట్రాంగ్ గెయిన్స్ కనిపించింది. కాస్త ఈ మధ్య కొంచెం డీసెంట్ స్టాక్స్లో చూస్తే కనుక ఇండిగో నేషన్ కొంచెం ఒక స్ట్రాంగర్ ఫుటింగ్లో ఉంది అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే ఇవాళ డిష్మెంట్ కార్బో వీక్ స్టాక్ ఇది 3% పైగా పెరిగింది. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ 340 రూపాయల్లో క్లోజ్ అయింది. ఏఐఏ ఇంజనీరింగ్ అనదర్ డీసెంట్ స్టాక్, ఇది 1832 రూపాయల్లో క్లోజ్ అయింది, 3% పైగా పెరిగింది. పీసీ జ్యువెలర్స్ 13.15 రూపాయల క్లోజ్ అయింది. ఇది అనదర్ వీక్ స్టాక్. ఇది ఫండమెంటల్గాను టెక్నికల్గా బాగా వీక్గా ఉన్న స్టాక్ పీసీ జ్యువెలర్స్. టీటీకే ప్రెస్టేజ్ 5720 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 2.4% పెరిగింది. డీసెంట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ టీటీకే ప్రెస్టేజ్ అనే విషయం తెలిసింది. ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ 2.3% పెరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్. 565 రూపాయల్లో క్లోజ్ అయింది ఫినోలెక్స్ ఇండస్ట్రీస్. వక్రంజి 37.40 రూపాయల క్లోజ్ అయింది, ఇవాళ 1.5% పైగా పెరిగింది. వక్రంజి చూస్తే ఇవాళ బాగా వీక్గా ఉన్న స్టాకే, ఈ మధ్య కొంచెం బాగా పడింది. ఇది కూడా ఈ మధ్య ఇవాళ లిస్టులో చూస్తే కనుక ఇవాళ చాలా స్టాక్స్లో టాప్ గెయినర్స్లో ఫండమెంటల్గా స్ట్రాంగ్ కన్నా ఫండమెంటల్గా బాగా వీక్ కంపెనీస్ చాలా పెరిగాయి. అంటే బహుశా స్ట్రాంగ్ కంపెనీస్ అన్నింటిలోనూ కొంచెం బాగా పెరిగిన స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురి చేసి కొంచెం ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కానీ బాగా వీక్గా పడిపోయి ఈ బుల్ మార్కెట్లో ఏమాత్రం అవుట్ పెర్ఫామ్ చేయకుండా అండర్ పెర్ఫామ్ చేస్తూ కొంచెం పెరిగిన స్టాక్స్లో కొంచెం స్పెక్యులేటివ్ బయింగ్ వస్తుంది కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం కాషియస్గా ఉండాలి. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చెన్నై పెట్రో ఇవాళ 96.50 రూపాయల క్లోజ్ అయింది, 1.4% పెరిగింది. ఏషియర్ మోటార్స్ ఇందాక అనుకున్నా వర్ల్పూల్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ, మనకి వైట్ గూడ్స్ ఎఫ్ఎంసీజీ గ్రూప్లో ఉన్న స్టాక్ 1% పెరిగింది. ఇది కూడా ఫండమెంటల్గా స్ట్రాంగ్. అలాగే హేమత్ సింగే ఇది కూడా ఒక డీసెంట్ స్టాక్, ఇవాళ 0.6% పెరిగింది. రెడింగ్టన్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ 109 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండోస్టార్ క్యాపిటల్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 504 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇది కూడా డిప్లో కన్సిడర్ చేయదగ్గ స్టాక్. థెర్మాక్స్ ఇవి కూడా బాగా డీసెంట్గా పెరిగిన స్టాక్. అలాగే కొన్ని చిన్న స్టాక్స్లో చూస్తే కనుక సోమి కన్వెయినర్ ఇవాళ 20% పెరిగింది. ఆర్టమిస్ ఎలక్ట్రికల్స్, ఏ టు జెడ్ ఇన్ఫ్రా 18% పెరిగింది. అర్షియా, ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, ప్రెస్మ్యాన్. సో ఇవన్నీ కూడా చూస్తే కనుక చాలా వరకు మనం ఎక్కువ రెగ్యులర్గా ట్రాక్ చేయని అంత యాక్టివ్గా లేని స్టాక్స్ కూడా ఇవాళ కొంచెం చాలా బాగా పెరిగాయి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ 10500 కీలకమైన లెవెల్స్ కింద క్లోజ్ అయింది. మార్కెట్ ఖచ్చితంగా ఈ 2-3 నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో 10500 పైన బౌన్స్ బ్యాక్ అవుతే బై పొజిషన్ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ బైకి కన్సిడర్ చేయొచ్చు. లేదు మార్కెట్ బుధ గురువారాలు కూడా ఈ వీక్నెస్ కంటిన్యూ అవుతే మోస్ట్లీ ప్రాబబ్లీ 10100 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే, ఇప్పుడున్న మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు చూస్తుంటే మార్కెట్ తన డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. సో కాబట్టి ఇన్వెస్టర్లు ట్రేడర్లు కొంచెం వెయిట్ చేయడం మంచిది. బాటమ్ అవుట్ అయిపోయింది, ఈ లెవెల్లో కొనయ్యాలి మళ్ళీ దొరకదన్న భావన లేకుండా కొంచెం వెయిట్ చేసి మార్కెట్ కొంచెం స్థిరపడిన తర్వాత మనకి మరింత సమయం కూడా ఇస్తుంది కాబట్టి సిగ్నల్ ఇచ్చే ముందు మనకి మరింత టైం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు బై చేయొచ్చు. ఒక కన్ఫర్మ్డ్ పాజిటివ్ ట్రెండ్ ఎమర్జ్ అయిన తర్వాత లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు మార్కెట్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.